विद सिटी डेवलपर्स की खास पेशकश। जहांगीर पीर दरगाह से 2 किलोमीटर पहले 6,000 रूपए पर स्क्वायर यार्ड, शमशाबाद एयरपोर्ट से कुछ ही दूरी, तो जल्द से जल्द हमसे रब्त अदा करें। विद सिटी डेवलपर्स प्राइवेट लिमिटेड, बिहाइंड चॉइस फंक्शन हॉल, VIP कॉलोनी, चंद्रायन गुट्टा, हैदराबाद। नाजरीन, आजकल कम उम्र नौजवानों, बिलखसूस जिम के शौकीन नौजवानों में हार्ट अटैक से होने वाली अमवात में बहुत ही ज्यादा इजाफा देखने को मिल रहा है। इसी चीज पर अवेयरनेस पैदा करने के लिए गोलकुंडा एरिया हॉस्पिटल के सुपरिटेंडेंट डॉक्टर मजहरुल्ला की जेर निगरानी में गोलकुंडा पुलिस अहलकारों के साथ और दिगर स्टाफ के साथ मिलकर इमरजेंसी सूरत हाल में मुतासरा शख्स को किस तरह CPR देकर इसकी कीमती जान बचाई जा सकती है, इस पर बेहतरीन तरीके से डेमो पेश किया गया। इस मौके पर गोलकुंडा पुलिस स्टेशन के ACP सैयद फयाज, डॉक्टर शोएब कार्डियोलॉजिस्ट, डॉक्टर नागेश, रिनोवा हॉस्पिटल और दिगर कई सारे जिम्मेदारान भी यहां पर मौजूद थे। इस मौके पर सभी ने इस डेमो में बेहतरीन तरीके से हिस्सा लेते हुए CPR की अहमियत और इसके तरीक़ेकार को समझा। वाज़ेह रहे नाज़रीन के कई सारे पुलिस और ट्रैफिक पुलिस एहलकारों ने ऑन ड्यूटी कई सारे अफराद की बिगड़ती हुई तबीयत को CPR के जरिए देते हुए कीमती जाने बचाई। आइए देखते हैं इस खसूस में मजीद तफसीलात। पेश है एशियन TV न्यूज ब्यूरो रिपोर्ट। गुड आफ्टरनून एवरीबॉडी। आई एम सैयद फयाज, वर्किंग एज असिस्टेंट कमिश्नर पुलिस गोलकोंडा डिविजन। मी अंदरिकी तेलुसु, चाला रोजुल नुंचि मेमु वाट्सएप लो चूस्तुंटामु, తర్వాత మా కమిషనరేట్ లో కూడా ఈ CPR ప్రోగ్రామ్స్ జరగడం జరిగింది. యాక్చువల్గా ఇది మన పోలీస్ సిబ్బందికి ఇది మస్ట్, ఎందుకంటే మేము 24/7 రోడ్లో ఉంటాము. ఏ 100 mile యాక్సిడెంట్ ఏదైనా రిపోర్ట్ చేస్తే వీఆర్ ద ఫస్ట్ పర్సన్స్ టు ఎంటర్ ఇన్ టు ద ఫీల్డ్. ఆ తర్వాతే హాస్పిటల్ సర్వీసెస్ స్టార్ట్ అవుతాయి. కాబట్టి యాక్చువల్గా మీ దగ్గర ఉన్న హాస్పిటల్ సిబ్బంది ఎక్కువ పోలీస్ సిబ్బందికి ఈ CPR మీద అవగాహన ఉంటే మనము చాలామంది ప్రాణాలు కాపాడుకోవచ్చని నేను మీ అందరి ముందు చెప్పుకుంటున్నాను. నెంబర్ 2 ఏమంటే, ఇది ఈ మన ట్రాఫిక్ పోలీస్ కానిస్టేబుల్స్ మా వాళ్ళు కానీ 2-3 సార్లు ఈ CPR వలన ఒక 4-5 పర్సన్స్ని ప్రాణాలు కాపాడడం జరిగింది. దానికి వాళ్ళకి సన్మానం కూడా చేయడం జరిగింది. మీ అందరికీ తెలుసు ప్రాణం గోల్డెన్ అవర్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. గోల్డెన్ అవర్ అంటే యాక్సిడెంట్ జరిగిన ప్రతి నిమిషము, హార్ట్ అటాక్ వచ్చింది కాబట్టి, బ్రెయిన్ స్ట్రోక్ వచ్చింది కాబట్టి గోల్డెన్ అవర్ ప్రిన్సిపల్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఆ గోల్డెన్ అవర్ ప్రిన్సిపల్లో మనం రియాక్ట్ ఎంత తొందరగా రియాక్ట్ చేస్తే అంతమంది ప్రాణాలు మనం కాపాడుకోవచ్చు. అందరికీ తెలుసు, డాక్టర్స్ కూడా చాలామంది తెలుసు, ఎందుకు ఒక ఎమర్జెన్సీకి వేరే వార్డ్స్ కంటే కూడా ఎమర్జెన్సీ వార్డ్కి ఎందుకు మనం ప్రత్యేకత ఇస్తామంటే, ఆల్వేస్ అలర్ట్, ఎవ్రీ సెకండ్ ఈజ్ కౌంటింగ్ ఎ లాట్. అప్పుడు తెలుస్తుంది సమయం వాల్యూ ఏమనేది. ఒక సెకండ్ కూడా ఎంత వాల్యూ, ఒక సెకండ్ రావాలంటే మీరు ఒక 1 మినిట్కి ఒక 60 సెకండ్స్ ఎప్పుడవుతాయో ఆ 60 సెకండ్స్ అనేది అది స్ప్రింటర్కి తెలుసు, లేదంటే హార్ట్ అటాక్ వచ్చిన వాళ్ళకి, బ్రెయిన్ స్ట్రోక్ వచ్చిన వాళ్ళకి, యాక్సిడెంట్ అయిన వాళ్ళకి, ఈ ముగ్గురికే తెలుసు సెకండ్ వాల్యూ ఏమనేది. కాబట్టి ఆ సెకండ్ వాల్యూలో మనము ఈ CPR లాంటి మన మెథడ్స్ మనం అడాప్ట్ చేసుకుంటే మనము ప్రజల్ని ప్రాణాలను కోల్పోకుండా మంచి కాపాడుకోవచ్చు. మీ అందరికీ తెలుసు, ఇండియాలో మనము ఒక ఫ్యామిలీ మెంబర్స్కి ప్రాణం అనేది చాలా ఇంపార్టెంట్, ఎస్పెషల్లీ మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్. ఒక మనిషి యొక్క ప్రాణము చాలామందితో ముడిపడి ఉంటుంది, ఎకనామికల్ కానివ్వండి, సోషల్ స్టేటస్ కానివ్వండి, ఎటువంటి కొద్ది. ఇంకోటి, ఇది డాక్టర్ ప్రొఫెషన్ అనేది వెరీ వెరీ చాలా గుడ్ ప్రొఫెషను. మీ అందరికీ ఇక్కడ తెలియదు, బయట ఇఫ్ యూ గో టు ఫారిన్ కంట్రీస్, ఎప్పుడైనా మీరు ఫ్లైట్ ఎక్కుతా ఉంటే ఆర్ యూ డాక్టర్ అని ఒక కాలం ఉంటుంది. ఎందుకు ఆర్ యూ డాక్టర్ అని ఎందుకు చెప్పుకుంటారు? ఎమర్జెన్సీ కేసెస్లో ఎవరైనా పక్కన ఉంటే, డాక్టర్ ఉంటే పక్కన, ఆయన ఎమర్జెన్సీ ఇలాగ ప్రిలిమినరీ ఇన్వెస్టిగేషన్ చేసి ఆ పేషెంట్కి ఏమైనా తగిన ఇస్తారని, దానికోసం డాక్టర్ ప్రాముఖ్యత చాలా ఎక్కువ ఉంటుంది. అంటే అట్ ద సేమ్ టైం వృత్తి అనేది, డాక్టర్ ఈజ్ వెరీ నోబుల్ ప్రొఫెషన్. ఆయన సర్వీసెస్ చేయాలంటే ప్రాణాన్ని ఎంతోమంది కాపాడుకోవచ్చు, లేదంటే స్లాక్నెస్ ఉంటే అంతేమంది ప్రాణాలు కూడా పోతూ ఉంటాయి. ప్లస్ ఇంకోటి, ప్రాణం విలువ అనేది యూ కెనాట్ వాల్యూ ఇన్ టర్మ్స్ ఆఫ్ మనీ.
ఆ సాటిస్ఫాక్షన్ అనేది ఒక వ్యక్తిని ప్రాణం కాపాడమంటే ఆ వ్యక్తి ద రెస్ట్ ఆఫ్ ద లైఫ్, సపోజ్ 45 ఇయర్స్ లో హార్ట్ అటాక్ వస్తుంది, డాక్టర్ గారు మంచిగా ఉంటారు, మన పోలీస్ కానిస్టేబుల్ తొందరగా స్పందించి ఇమీడియట్లీ సిపిఆర్ చేయటం అన్న బ్రతికితే ద రెస్ట్ ఆఫ్ ద లైఫ్ ఎంత కాలం వరకు ఆయన బ్రతుకుతూ ఉంటాడో ఆ బ్రతక అంత వరకు ఆయన చేసే మంచి పనులు కూడా మన సహాయత ఆ గోల్డెన్ అవర్ ప్రిన్సిపల్స్లో మనం అటెండ్ అయిన పేషెంట్కి అంత వాల్యూ ఉంటుంది మనందరికీ. కాబట్టి ఈ అవకాశం ఇచ్చారు నాకు, ఐ ఫీల్ వెరీ హ్యాపీ అట్ ది సేమ్ టైం. కాబట్టి పోలీస్ అండ్ డాక్టర్స్ ప్రొఫెషన్ ఇస్ వెరీ వెరీ గుడ్ ప్రొఫెషన్. మనందరం సమాజం కోసం పనిచేస్తుంటాము, నో డౌట్. అరే నేను ఒక్కడే సమాజంగా పాటు పాడితే ఇది కాదు, అందరు కలవాలి, ఇది ఇట్ ఇస్ ఓన్లీ టీమ్ వర్క్. 100% మనం సుధారించలేము, కానీ అట్ ది సేమ్ టైం మన సమాజంలో 1 of the persons ఉన్నందుకు మనం చేయాలి మన బాధ్యత. ఇప్పుడు ప్రతి ఒక్కడు నాకెందుకులే వాడు ఎక్కడ చేస్తుంటాడని పోతూ ఉంటే సమాజం ఎక్కడికో దారి తీస్తూ ఉంటుంది. చాలామంది వచ్చి అరే నువ్వు ఒక్కడేమైనా ఉద్దారమైన పెద్ద పోటుగాడివా గేటుగాడివా నువ్వు ఒక్కడైతే సమాజం అంతా ఊడిపోతుందండి, అది కాదు. మనం ఉన్నాం కాబట్టి మనం చేస్తాం, అది 80% కానివ్వండి, 10% కానివ్వండి, 80 పరిస్థితులు కానివ్వండి, ఎవరైనా సరే కులం మత బ్రదర్ కాకుండా హ్యుమానిటీ ఈజ్ ఫస్ట్ ఇంపార్టెంట్. ఐ సీన్ సో మెనీ పీపుల్, ఐఎమ్ వెరీ సారీ టు షేర్ దట్ వర్డ్ ఇన్ ది డయాస్. ఐ హవ్ సీన్ డ్యూరింగ్ ద కోవిడ్ పీరియడ్ 19, 20, 21 ఐ హవ్ సీన్ సచ్ ఏ కేసెస్ అండ్ టెలింగ్ యూ నా. బట్ మీరు కూడా చాలామంది వినే ఉంటారు, చూసే ఉంటారు, ఆల్ ఆర్ యంగ్ జనరేషన్స్, చాలామంది దే హవ్ మింటెడ్ మనీ లైక్ ఎనీథింగ్. అప్పుడు ఒక బెడ్ కోసము కొట్టుకున్నారు, ఒక చిన్న ఆక్సిజన్ సిలిండర్స్ కోసము ఎంతోమంది, అది ఒక ఇంజెక్షన్స్ కోసము లైన్ల మీద నిలబడి 10 రూపాయలు 25 రూపీస్ ఇంజెక్షన్ 25,000 వరకు పోయిందంటే అది ఎక్కడ పోతుంది మా సమాజం చెప్పండి మీరు. ఐఎమ్ వెరీ సారీ టు సే దిస్ ఇస్ ద ఓన్లీ వర్క్ వాట్ ఐ బిలీవ్ ఇన్ మై 56 ఇయర్స్ ఆఫ్ సర్వీస్, ఓన్లీ పోలీస్ డాక్టర్స్ కెన్ డూ వండర్ ఇన్ ద సొసైటీ, దే కెన్ చేంజ్ ద సొసైటీ. In respect of our youths, especially I'm feeling my youth doctors are here. If you passed out of your PG and everything, you have to play big role in the society. Because ఎవరైనా పోలీస్ నుంచి పోలీస్ దగ్గర డాక్టర్స్ ఎవరు సంతోషంతో ఎవరు రాడమ్మా, ఎవరైనా ఏడుస్తూనే వస్తాడు, ఆ ఏడుపు మన ఏడుపులో చూసి మనం ఏం చేయగలం అనేది ఇవాళ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఐఎమ్ వెరీ సారీ చాలామంది బోర్ కొట్టిస్తే, అట్ ది సేమ్ టైమ్ ఐ వాంట్ టు షేర్ మై ఫీలింగ్స్ బిఫోర్ యూ. I wish you all success and meelo kontha mandi na mari manchi pani chese, I will be the first man to feel happy. Thank you very much for giving me an opportunity, doctor garu tarvata Renova hospital people. Once again I wish you all success and thank you very much.